ఎలానో ప్రతికాలం పేదవాళ్ళకి బాధాకరంగానే ఉంటుంది. కానీ ముఖ్యంగా అది ఎండాకాలమైతే తలదాచుకోవడానికి కూడా ఎక్కడా స్థలం ఉండదు. అలాంటి పరిస్థితే కుమార్ కుటుంబంది. వాళ్ళు ఒక రేకుల ఇంట్లో నివసిస్తూ ఉండేవారు. కుమార్ ఒక గోడౌన్లో ధాన్యం ఇంకా బియ్యం బస్తాలు ఎత్తే పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య నందిని ఒక నర్సరీలో మొక్కలకి నీళ్లు పోసే పనిచేస్తూ ఉండేది. అలానే వాళ్ల కూతురు బిందు స్కూల్కి వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. అమ్మా, నాన్న, నన్ను మీ ఇద్దరిలో ఎవరు ఒకరు మీతో పాటు తీసుకుని వెళ్ళండి. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం అవ్వగానే కరెంటు పోతుంది, మళ్ళీ సాయంత్రం వస్తుంది. నా పరిస్థితి కుక్కర్లో పడిన చికెన్ ముక్కల్లాగా ఉంటుంది తెలుసా. నా పని ముక్కలకు నీళ్లు పోయడమే, కాని అక్కడ ఎక్కడా కూడా నీడ ఉండదు తల్లి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలోనే ఉండాల్సి వస్తుంది. ఆ రేకులతో కట్టిన గోడన్ ఎలాగో వేడిగా ఉంటుంది, దానికి తోడు బియ్యం ఇంకా ధాన్యం బస్తాలు వేడి కూడా. నువ్వక్కడ ఉండలేవు తల్లి అని అంటూ బిందు తల్లిదండ్రులు తనకి నచ్చ చెప్పి వాళ్ల పనికి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత బిందు దిగులుగా కూర్చుంటుంది. కాని కాసేపటి తరువాత తన ఇంటికి తన స్నేహితురాలు రిత్తు వస్తుంది. రిత్తు ఇంట్లో కొత్త ఏసీ కొనుక్కుంటారు. దాన్ని చూపించడానికి రిత్తు బిందుని పిలవడానికి వస్తుంది. అలానే రిత్తు ఇంకా బిందు ఇద్దరూ కలిసి రిత్తు ఇంటికి వెళ్ళి ఏసీ ముందు కూర్చుంటారు. అరే వా, ఇక్కడ ఎంత చల్లగా ఉంది, ఎంత హాయిగా ఉంది. నువ్వు నిజంగా చాలా లక్కీ రిత్తు. నేను అక్కడ రోజంతా కూడా రేకుల ఇల్లులో వేడిలో చేస్తున్నాను, అసలు ఉండలేకపోతున్నాను అక్కడ తెలుసా. అలా అయితే మరి నువ్వు నీ మామ్ డాడ్కి చెప్పి నీకోసం ఒక ఏసీని తీసుకోమని చెప్పు బిందు. ఏసీ పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా ఏమీ ఉండదు, 25,000 వచ్చేస్తుంది. ఒకసారి మీ మమ్మీ డాడీని అడిగి చూడు బిందు. రిత్తు ఇంకా బిందు చిన్నపిల్లలు అవ్వడంతో వాళ్ళకి 30,000 రూపాయలు అంటే చాలా చిన్న విషయం. అందుకే సాయంత్రం బిందు తన తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత తన కోసం ఏసీ కావాలి అని అడుగుతుంది. ఆ మాట వినగానే ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు, ఏం మాట్లాడకుండా. అమ్మా, నాన్న, రిత్తు వాళ్ళు కొత్త ఏసీ కొనుక్కున్నారు. దాని నుంచి ఎంత చల్లగాలి వస్తుందో తెలుసా. దాని ముందు కూర్చునే వాళ్ళకి అది ఎండాకాలంలా కాదు, చలికాలంలా ఉంటుంది. మనం కూడా ఒక ఏసీని కొనుక్కుందాం ప్లీజ్ అమ్మా. నేను ఈ పాత ఫ్యాన్ రెక్కలు బాచేయించడానికే 15 రోజుల నుంచి చెప్పులు లేకుండా ఎండలో నడుస్తున్నాను తల్లి. కనీసం కొత్త చెప్పులు కూడా కొనుక్కోలేకపోతున్నాను, అలాంటిది ఏసీ అంటే. చెప్పులు లేవు అనే మాట విని నందిని ఇంకా బిందు ఇద్దరూ కూడా చాలా బాధపడతారు. అందుకే బిందు మళ్ళీ ఇంకోసారి ఏసీ అనే మాట ఎత్తనైనా ఎత్తదు. అలానే నందిని బయట ఐస్ క్రీం తిందామని చెప్పి వాళ్ళని తీసుకుని వెళ్తుంది. మనం ఏసీ అయితే కొనుక్కోలేం, కాని బయటికి వెళ్ళి చల్ల చల్లటి ఐస్ క్రీం అయితే తినగలం కదా తల్లి అని అంటూ నందిని అందరికీ ఐస్ క్రీం ఇప్పించడానికి బయటికి తీసుకుని వెళ్తుంది. బిందు ఇంకా కుమార్ రోడ్ చివర ఐస్ క్రీం అమ్ముతున్న ఒక అబ్బాయి దగ్గర ఐస్ క్రీం కొనుక్కొని తింటూ ఉంటారు. అలానే నందిని ఇప్పుడే వస్తాను అని చెప్పి వాళ్ళని వదిలి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలానే కాసేపటి తర్వాత తిరిగి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అలానే నీ చేతిలో ఏంటిది నందిని?
అప్పుడు నందిని తన చేతిలో ఉన్న కవర్లో నుంచి అతని కోసమని తెచ్చిన చెప్పులు బయటికి తీస్తుంది. మీరు ఇంటి గురించి ఎంత ఆలోచిస్తున్నారంటే మీ గురించి ఆలోచించడం పూర్తిగా మర్చిపోయారు. అసలే మనలాంటి పేదవాళ్ళు ఈ ఎండాకాలం బాధని భరించలేరు. అలాంటిది మీరు చెప్పులు కూడా లేకుండా తిరుగుతున్నారంటే అసలు నేను తట్టుకోలేకపోయానండి. అవును నాన్న, మనం ఆ పాత ఫ్యాన్ని ఇంకా ఎప్పుడైనా బాగు చేయించుకుందాం. నేను ఆ ఫ్యాన్ ఏమీ లేకుండానే ఉండిపోతాను. కానీ నువ్విలా ఇంత ఎండలో రోడ్డు మీద చెప్పులు లేకుండా తిరుగుతాను అంటే నేను ఒప్పుకోను. ఆ మాటలు విని కుమార్కి సంతోషంతో కన్నీళ్లు ఆగవు. అప్పుడు అతనికి అనిపిస్తుంది, అతని దగ్గర డబ్బు ఆస్తి లేకపోతే ఏం, అతని దగ్గర తనని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే మంచి కుటుంబముంది అని. ఇలాంటి కుటుంబముంటే నేను సంవత్సరమంతా కూడా చాలా సంతోషంగా ఈ ఎండకాలంని గడిపేయగలను అని అంటూ అందరూ హాయిగా ఐస్ క్రీం తిని సంతోషంగా వాళ్ల ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. మీనాక్షి చూడడానికి చాలా అందంగా ఇంకా పొడవాటి జుట్టుతో ఉంటుంది. అలానే తన కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఉంటుంది. కానీ తన అందమైన పొడవాటి జుట్టు రోజురోజుకి ఊడిపోతూ ఉంది. మీనాక్షి ఊడిపోతున్న తన జుట్టుని ఆపడానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. ఏమైంది మీనాక్షి, నువ్వు కొన్ని రోజుల నుంచి చాలా దిగులుగా ఉంటున్నావు. నేను డాక్టర్ చెప్పిన ప్రతి పని చేస్తున్నాను. ఉదయం సాయంత్రం కూడా తలకి నూనె పెడుతున్నాను. షాంపూ కూడా తక్కువగా వాడుతున్నాను. జుట్టుని శుభ్రంగా దువ్వుకుంటున్నాను. అయినా సరే ఏ తేడా ఉండడం లేదండి. నువ్విలా దిగులు పడ్డం మానేసే మీనాక్షి. టెన్షన్ ఎక్కువగా పెట్టుకున్నా ఇలా జరుగుతుంది, అంతా మంచే జరుగుతుందిలే. అలా మీనాక్షి భర్త తనకి నచ్చ చెప్పి ధైర్యం చెప్తూ ఉంటాడు. కాని చూస్తూ చూస్తుండగానే మీనాక్షి జుట్టంతా కూడా ఊడిపోతుంది. ఈ విషయం ప్రపంచంలో ఏ మనిషికైనా సరే తట్టుకోలేని ఒక బాధాకరమైన నిజం. మీనాక్షి తన కూతురితో కలిసి ఎక్కడికి ఏ పనిమీద వెళ్లినా సరే అందరూ తనని ఒకటే ప్రశ్న అడిగేవారు. మీకు క్యాన్సరా అండి? మరేం పర్వాలేదు, తగ్గిపోతుందిలేండి. అలాంటి మాటలు విని మీనాక్షికి చాలా బాధ అనిపిస్తుంది. అలానే తను తన ఆత్మవిశ్వాసమంతా కూడా కోల్పోతుంది. అందుకని అవసరమైనా సరే బయటికి రావడం కూడా మానేస్తుంది. మీనాక్షి అలా ఉండడం తన కూతురు విద్యకి అస్సలు నచ్చదు. అందుకని ఒకరోజు ఉదయం లేచి విద్య తన జుట్టు మొత్తాన్ని కత్తిరించేసుకుని డొనేట్ చేసేస్తుంది. ఆ విషయం మీనాక్షికి తెలియగానే మీనాక్షి తన కూతురుని ఇలా చేయడానికి కారణమడుగుతుంది. అప్పుడు విద్య ఇలా అంటుంది, అమ్మా, నేను నీకు ఇంకా మిగిలిన వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, అందమనేది కేవలం రంగులో, రూపులో లేక జుట్టులో ఉండదు అని. అందమనేది మంచి ఇంకా నిజాయితీ కలిగిన మనసును బట్టి ఉంటుంది. ఎప్పుడైతే ఈ విషయం నీకు ఇంకా ఇలా కష్టాల ద్వారా వెళ్లేవారికి అర్థమవుతుందో అప్పుడు మీరు గర్వంగా బయటికి వస్తారు. తన కూతురు తన కోసం ఇంత చెయ్యడం చూసి మీనాక్షి చాలా చాలా సంతోషిస్తుంది. అలానే తనకి కొంచెం ధైర్యం కూడా వస్తుంది. ఆ తరువాత నుంచి మీనాక్షి ముందులాగా జనాల మధ్య తిరగడం మొదలుపెడుతుంది. అలానే ఎవరైనా ఏమైనా అంటే వాళ్లకి అక్కడే చక్కగా సమాధానం చెప్పి వచ్చేది. తన తల్లిలో ఇంత మంచి మార్పు రావడం చూసి విద్య తన తల్లిలాగా బాధపడుతున్న ప్రతి మనిషికి సహాయం చెయ్యాలి అనుకుని ప్రతి వారంకి ఒకసారి తన జుట్టుని కత్తిరించుకుని తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక ఫోటో తీసుకుని పెట్టేది.
అలానే ఆ ఫోటోతో పాటుగా ధైర్యం చెప్పే ఒక మెసేజ్ కూడా రాసి పెట్టేది. నా ఒక్క ఆలోచన వల్లన మా అమ్మ లోపల ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను ఇంకా ఎంత చేయగలిగితే అంత ప్రయత్నిస్తాను స్ఫూర్తిని ఇవ్వడానికి. ఇది కేవలం మా అమ్మతోనే అంతమవ్వకూడదు. అలా విద్య ఓటమిని ఒప్పుకునేది కాదు. అలా మెల్లమెల్లగా తను చేసే ఈ పనిలో జనాలు పెరుగుతూ ఉండేవారు. అలానే తనలాగా వాళ్ల జుట్టు కత్తిరించుకుని ఆ ఫోటోలను విద్యకి పంపిస్తూ ఉండేవారు. కాని కొంతమంది ఆ పని చెడగొట్టేవారు కూడా ఉండేవారు. గుండుగాళ్ళకు నువ్వు సాయం చేస్తున్నావని విన్నాను నేనా? కాని నాకనిపిస్తుంది నువ్వు నీకే సాయం చేసుకుంటున్నావనే. భవిష్యత్తులో గుండు వస్తుందిగా. నేను మీ మీద కొంచెం కూడా కోప్పడను అంకుల్. మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఇంకా ఇది చాలు అని, అప్పుడు మీరు మీ విగ్ని తీసి పక్కన పడేస్తారు. స్వేచ్ఛగా బ్రతకడం నేర్చుకుంటారు మీరు. అప్పుడు ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఏ విషయమైనా సరే దాస్తే దాగదు అని. అలానే నిజమేదో తెలుసుకుని దాన్ని స్వీకరించి ముందుకు వెళ్ళాలి అని. చాలా బాగుంది, అలానే ప్రశాంతంగా కూడా ఉంది. ఇప్పటి వరకు చాలా అలిసిపోయాను. అలా ఆ వ్యక్తి కూడా తన భయాన్ని మొత్తం వదిలేస్తాడు. అలా ఒక్కొక్కరు చొప్పున విద్య ఎంతమందికైతే సహాయం చేస్తుందో వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటారు. అది చూసి విద్యా తండ్రికి తన కూతురుని చూసి చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇది అంతా తన తల్లి కోసమే మొదలుపెట్టిందని అతను కూడా తనకు సపోర్ట్ చేయడానికి నిలబడతాడు. అలానే ఆ ఊరిలో ఒక స్పీచ్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తాడు. నేను ఈ పనిని మా అమ్మ కోసమని మొదలుపెట్టాను. కాని ఇప్పుడు ఇది కేవలం మా అమ్మ కోసం మాత్రమే కాదు, మనం ఈ విషయంని స్వీకరించాలి. అలానే దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అందమనేది అందమైన జుట్టు లేదా అందమైన మొహం ద్వారా రాదు అని. అందమనేది మంచి మనసు ఇంకా నిజాయితీ ద్వారా వస్తుంది. నేను ఒక అడుగు ముందుకు వేశాను, మీరు కూడా వెయ్యండి. విద్యా మాట విని ఇంచుమించుగా అందరూ సరే అనుకుని ఒక్కొక్కరు చెప్పున అందరూ వాళ్ల అడుగులు ముందుకు వేస్తారు ఆ పనిలో. మేము మా వైపు నుంచి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మరి మీరు కూడా అందమంటే ఇన్నర్ బ్యూటీ అనే విషయాన్ని తెలియజేయడానికి సపోర్ట్ చేయండి.